శ్రీ విఘ్నేశమిభాభాస్యం సేవకాభీష్టదాయకం ఏకదంత ఉమాపుత్రం నమామి గణనాయకం శరదిందు వికాస మందకాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ఉమాసహిత పరమేశ్వరుని యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి నమస్సుమాంజలులు ఘటిస్తూ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్య పురాణ పఠనమును గావిస్తూ ఉన్నాం. పుణ్యమైనటువంటి కార్తీక మాసములు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఇలా తెలియచేస్తూ ఉన్నారు. వశిష్ఠ ఉవాచ, పౌర్ణమ్యాం కార్తీకే మాసి పురుషోత్సర్గం కరోతి యః తస్య పాపాని నశ్యంతి జన్మాంతర కృతాని చ. కార్తీక పౌర్ణమి దినమందు పురుషోత్సర్గమును గావించినటువంటి వారికి జన్మాంతర్యమున పాపములు నశించును. పురుషోత్సర్గము అనగా ఆబోతుని అచ్చువేసి అలా గ్రామంలో వదిలేసేటటువంటి విధానాన్ని వృషోత్సర్గము అంటారు. కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభమైనటువంటిది, సులభముగా ముక్తినిచ్చేటటువంటిది. కార్తీక పౌర్ణమి నాడు పితృప్రీతిగా వృషోత్సర్గము చేసేటటువంటి వారికి కోటి మార్లు గయాశ్రాద్ధమును చేసిన ఫలితం కలుగుతుంది. జనక మహారాజా, స్వర్గమునందు ఉన్నటువంటి పితరులు మన వంశముంద ఎవరైనను కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తని గిత్త దూడను లేక ఆబోతుని అచ్చువేసి విడిచినట్లయితే తృప్తి పొందుదము అని కోరుచుందురు. పితృదేవతలు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి పితృదేవతలు ఇలా చేస్తే తృప్తి పొందుతారు అని కార్తీక పురాణంలో వివరించి ఉన్నది. ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ కార్తీక పౌర్ణమి రోజు వృషోత్సర్గమును చేయని వాడు యమలోకమందు అంధత మిశ్రమను నరకము పొందేదడు. ఆచరించవలసినటువంటి విధి విధానమును ఆచరించనప్పుడు చేయనప్పుడు యమలోకమును పొందేటటువంటి అవకాశం ఉన్నది. కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గమును చేయకుండా గయాశ్రాద్ధము ఆచరించినాను, ప్రతి సంవత్సరము తద్దినము పుణ్యతీర్థములను సేవించినను, మహాలయము పెట్టినను, పితరులకు తృప్తి లేదు. ప్రతి సంవత్సరము చేసేటటువంటి పుణ్యతిథులు చేసినప్పటికీ ఉత్సోత్సర్గము ఎవరైతే చేస్తారో పైన ఉన్నటువంటి పితృదేవతలు ఆనందించి వాటన్నిటికంటే ఉత్తమోత్తమమైనటువంటిది కోడెదుడను అచ్చుపోయిట మిక్కిలి గొప్పదైనటువంటిదిగా పైన ఉన్నటువంటి పితృదేవతలు భావించెదరు. గయాశ్రాద్ధము పురుషోత్సర్గము సమానమని పండితులు వర్ణించి ఉన్నారు. కార్తీక పౌర్ణమి నాడు పురుషోత్సర్గము సుఖమునిచ్చేటటువంటిది, అన్ని పుణ్యముల కంటే అధికమైనటువంటి ఫలమును చేసేటటువంటి వాడు. దేవరుణం, మనుష్యరుణం, పితృరుణం ఈ మూడు రుణముల నుండి విముక్తుడు మానవుడు కావాలి అంటే వృషోత్సర్గమును కార్తీక పౌర్ణమి నాడు ఆచరించవలెను. పురాణములు తెలియచేస్తూ ఉన్నది, మానవుడు పుడుతూనే ఐదు రకములైనటువంటి రుణములతో పుడతాడు. దైవరుణం, మనుష్యరుణం, పితృరుణం, ఇలాంటి రుణములన్నిటి నుండి కూడా విముక్తుడు కావాలి అంటే అటువంటి అన్ని పుణ్యముల కంటే కూడా అధికమైనటువంటి
ఫలమును పొందాలి అంటే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును ఆచరించవలెను. కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడినటువంటి ధాత్రి ఫలమును ఉసిరి పండును దానమిచ్చేటటువంటి వారు సార్వభౌముడవును, సమస్త సంపదలను పొందేదను. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం ఆచరించినటువంటి వాడు సర్వపాప విముక్తుడై పరమపదమును పొందెదడు. దీపదానము ఆచరించేటటువంటి వానికి మనోవాక్కాయ కృతపాపములన్నీ నశించును. అంటే మనస్సు చేత చేసేటటువంటి పాపములు, మాటలతో తులనాడినటువంటి పాపములు, ఇవన్నీ కూడా మనోవాక్కాయ కర్మల చేత పనుల చేత చేసేటటువంటి పాపములు, ఈ మూడు రకములైనటువంటి పాపములు తొలగాలి అంటే కర్మణ మనసా వాచ, కర్మల యొక్క పాపము, మనసుతో చేసేటటువంటి పాపము, నోటితో తులనాడినటువంటి మాటలతో చేసినటువంటి పాపములు, కర్మణ మనసా వాచా పాపం యస్సమ్యగాచరేత్ తస్య పాపాని నిశ్యంతి కార్తిక్యాం దీపదానత. ఇవన్నీ కూడా తొలగాలి అంటే, పాపములన్నీ కూడా పోవాలి అంటే దీపదానం చేసినటువంటి మానవుడికి ఈ పాపముల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే దీపదానముతో పాటు లింగదానం పౌర్ణమాస్యాం కార్తిక్యాం శివతుష్టయే, కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వరుని యొక్క లింగదానము ఆచరించినటువంటి వాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మలందు సార్వభౌముడు అగును. ఈశ్వరుని యొక్క లింగము దానము చేసినట్లయితే, బాణలింగములు దానం చేసినట్లయితే సమస్త పాపములు నశించును. పాపఘ్నం పుణ్యదం ప్రాహు లింగదానం మనీషిణ, పుణ్యము కలుగును. కార్తీక మాసం మందు లింగదానము చేయకుండా మిగిలినటువంటి ధర్మములు చేసినందుకు పాపములు ఎంత మాత్రమూ కరిగిపోవు. లింగదానం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది, అనంత పుణ్యముని సంప్రాప్తింపజేసేటటువంటిది. కార్తీక మాసములో బాణలింగముల యొక్క దానము యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తి కలదు అని ఇక్కడ వర్ణించి ఉన్నారు. కార్తీక వ్రతము అనంత ఫలప్రదమైనటువంటిది. సామాన్యముగా దొరకనటువంటిది, దుర్లభమైనటువంటిది, దుర్లభం కార్తీక వ్రతం, అనంత ఫలదం ప్రోక్తం దుర్లభం కార్తీక వ్రతం. ఇటువంటిది కార్తీక వ్రతం అనేటటువంటిది పుణ్యమైనటువంటి వ్రతమం, అనంతమైనటువంటి కోరికలను నెరవేర్చేటటువంటిది, అఖండమైనటువంటి ఫలములని ప్రసాదించేటటువంటిది. కనుక ఈ కార్తీక మాసమునందు ఎవరైతే దీక్షగా ఈ వ్రతమును ఆచరిస్తారో అటువంటి మానవులకి పుణ్యప్రదులుగా మారతారు. కార్తీక మాసమందు పరాన్న భోజనం, ఇతరులు స్వీకరించినటువంటి అన్నమును తినుట, పితృశేషముని తినకూడనటువంటి వస్తువులని భక్షించటం, నిషిద్ధములైనటువంటి పదార్థాలని తినడం అనేటటువంటిది, శ్రాద్ధాన్నమును సేవించటం అనగా భోక్తగా ఉండటం, తిలాదానమును గ్రహించుట, ఇలాంటి విషయములన్నిటినీ కూడా కార్తీక మాసములో విడవవలెను. ఐదు రకములైనటువంటి విషయములను తెలియచేస్తూ ఉన్నారు. పరాన్నం, ఇతరులు ఎంగిలి చేసినటువంటి అన్నము, ఇతరులు భుజించినటువంటి దాన్ని. రెండవది పితృశేషము. మూడవది తినగూడనటువంటి వస్తువులని భక్షించడం. నాలుగవది శ్రాద్ధాన్నం భోక్తగా భుజించడం. ఐదవది తిలాదానం చేయటం. ఈ ఐదు కూడా మానవుడు విడవవలెను. కార్తీక మాసమందు గణాన్నం వృషలస్యాన్నం అంటే సంఘాన్నమును శుద్రాన్నమును దేవాలయాన్న సంస్కృతం దేవార్చకుల అన్నమును అపరిశుద్ధాన్నమును కర్మలను విడిచిపెట్టినటువంటి అన్నమును విధవ అన్నమును ఇలాంటి వాటినన్నిటినీ కూడా ఇలాంటి ఆహారమును అన్నమును భుజించరాదు. కార్తీక మాసమునందు అమావాస్యందు పౌర్ణిమయందు పితృదినమందు ఆదివారమందును
సూర్య చంద్ర గ్రహణములు ఏదైనా వచ్చినట్లయితే ఆ సమయములందు రాత్రి సమయములో భోజనం చేయరాదు. ఎంత గొప్పగా వర్ణిస్తూ ఉన్నారో చూడండి, ఏది నిషిద్ధములు, ఏది చేయకూడదు, ఏది అనాచారమైనటువంటి విషయములు, మానవుడు ఆచరించదగినటువంటి విషయములన్నీ కూడా స్కాంద పురాణంలో కార్తీక మహాత్మ్యములో అత్యద్భుతంగా వర్ణించారు. చేయవలసినటువంటివి ఏవి, చేయకూడనటువంటివి ఏంటి? అమావాస్య పౌర్ణిమయందు రాత్రిపూట భోజనం చేయకూడదు. పితృదినములయందు భోజనం చేయకూడదు. ఆదివారమందు భోజనం చేయకూడదు. రాత్రి భోజనం చేయకూడదు. సూర్యచంద్ర గ్రహణములందును రాత్రి భోజనం చేయరాదు. కార్తీక మాసమున ఏకాదశి నాడు రాత్రింబగలను వ్యతిపాత వైధృతి మొదలైనటువంటి నిషిద్ధ దినములయందు రాత్రిపూట భోజనం చేయరాదు. అలా రాత్రిపూట భోజనం చేయకుండా పరమేశ్వరుని యొక్క, భగవంతుని యొక్క ఆరాధనలో ఉపవాస దీక్షగా అలా ఉండవలెను. ఉపవాస అంటే భగవంతునికి దగ్గరగా మనస్సును తీసుకొని వెళ్ళి భగవద్ ధ్యానముతో ఉండటం అనేటటువంటిది ఉపవాసం. అలాంటి సమయములో ఛాయానక్తమును చేయవలెను, అనగా రాత్రి భోజనం చేయకూడదు. రాత్రి భోజనము చేయకుండా ఛాయానక్తము అంటే రాత్రి భోజనం కూడని దినములయందు కార్తీక వ్రతము చేసేటటువంటి వాడు ఛాయానక్తమునే గ్రహించవలెను. అంటే సాయం సంధ్యా సమయములో తన యొక్క దేహము కంటే రెట్టింపు నీడనిచ్చేటటువంటి కాంతులు వచ్చినప్పుడు, నీడ వచ్చినప్పుడు, సూర్యకాంతులు సూర్యాస్తమయ సమయం అలాంటి సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో భుజించవచ్చు. సమస్త పుణ్యములను ఇచ్చేటటువంటి కార్తీక మాసమందు నిషిద్ధ దినములయందు భుజించు వాణిని పాపములు అనంతములుగా కలుగును. ఆ పాప విస్తారమును వర్ణించడం అనేటటువంటిది తస్య పాపస్య విస్తారం కథంతే ప్రబ్రవీమ్యహం, అది వర్ణింపనలవి కానటువంటిది. సర్వపుణ్యప్రదే రాజన్ కార్తికే మాసియ పుమాన్, సర్వపుణ్యములను ఇచ్చేటటువంటిది కార్తీక మాసమునందు నిషిద్ధమైనటువంటి దినములయందు భుజించకూడదు. అట్లా భుజిస్తే పాపగ్రస్తుడైపోతాడు. కాబట్టి కార్తీక వ్రతమును ఆచరించవలెను. అటువంటి మాసమును ఆచరించేటటువంటి, వ్రతమును ఆచరించేటటువంటి సమయములో తల అంటుకుంటం, పగలపూట నిద్రించటం, కంచు పాత్రలో భోజనం చేయటం, మఠములో భోజనం చేయటం, గృహమందు స్నానం చేయటం, నిషిద్ధ దినములయందు రాత్రి భోజనం చేయటం, వేదశాస్త్రములను నిందించటం అనేటటువంటి 7 దుర్గుణమైనటువంటి లక్షణములను, ఈ 7 గుణములని చేయకూడదు. తైలాభ్యంగం దివాస్వాపం, తైలాభ్యంగము అంటే తలంతుకుంటాం, నూనె రాసుకొని స్నానం చేయకూడదు, ఒంటికి నూనె రాసుకొని. పగలు నిద్రించడం దివాస్వాపం, తథావై కాంస్య భోజనం కంచు పాత్రలో భోజనం చేయకూడదు. శఠాన్నిద్రాం మఠములో భోజనం చేయకూడదు. గృహే స్నానం గృహమందు స్నానం చేయకూడదు. నదీ స్నానమును ఆచరించవలేదు. నిషిద్ధే నిశిభోజనం నిషిద్ధ దినములయందు, నిశి అంటే రాత్రి, ఆ రాత్రి సమయంలో భోజనము చేయకూడదు. వేదశాస్త్ర వినిందాచ, వేదశాస్త్రములను నిందించకూడదు. బ్రాహ్మణోత్తములని, వేదములని, మంత్రములని గౌరవించి ఆ మంత్రముల యొక్క దివ్యమైనటువంటి శక్తులని బ్రాహ్మణోత్తమ ద్వారా పొంది మానవుడు తరించేటటువంటి పుణ్యమైనటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాసమునందు ఉష్ణోదకే న కర్తవ్యం, ఉష్ణోదకముతో స్నానం చేయకూడదు. అంటే వేడి నీళ్లతో స్నానము ఆచరించకూడదు. శరీర సామర్థ్యము ఉండి గృహమందు ఉష్ణోదక స్నానము ఆచరించిన ఎడల ఆ స్నానము కళ్ళుతో స్నానమని బ్రహ్మదేవుడు తెలియజేశారు. శరీర సామర్థ్యం ఉన్నప్పటికీ అనాచార పరుడై అలా
వేడి నీళ్లతో స్నానము ఆచరించిన ఎడల ఆ స్నానము కళ్ళు స్నానముతో కళ్ళుతో స్నానం చేసినటువంటిది. నదీ స్నానంతో కర్తవ్యం తులా సంస్థే దివాకరే. తులా రాశి ఎందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యమైనటువంటిది, సర్వశ్రేష్టమైనటువంటిది. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినటువంటి మొదలు నెల రోజులు నదీ స్నానమునే ఆచరించవలెను. అట్లు నది ఉండినచో అలా గనక నది ఉండకపోతే తటాకమందు కానీ అంటే చెరువులో కానీ కాలువలయందు కానీ బావులయందు కానీ స్నానము ఆచరించవలేదు. తటాక కూపములయందు స్నానము స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవని వినా గంగాం వినా గోదాం. ఇలా గంగ ఎందును గోదావరి ఎందును మహానదుల ఎందును అవసరము స్నానం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. ఒకవేళ నదులు గనక దగ్గరగా ఆ ప్రాంతంలో లేనట్లయితే తటాక స్నానం కర్తవ్యమైనటువంటిది, ఆచరించవలసినటువంటిది. అటువంటి సమయంలో తటాక కూప కుల్యానాం సుగంగా మభివాదయేత్. గంగానదిని మనసులో ధ్యానం చేసి గంగకు నమస్కారం చేసి ఆ నీటిలో దిగి గంగా 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 అంటూ మూడుసార్లు స్మరించి, మూడుసార్లు గంగ యొక్క నామాన్ని స్మరించి చెరువులలో కూపములయందు తటాకములయందు ఇలాంటి స్నానము చేయటం అనేటటువంటిది ఆచరించవలేను. గంగానదికి నమస్కారం చేసి కార్తీక మాసమందు ప్రాత స్నానము ఆచరించిన వాడు నరకమందు యాతలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. కార్తీక స్నానము విధిగా ఆచరించవలసి ఉన్నది. సంప్రాప్య కార్తీకం మాసం స్నానం యానాసమాచరేత్. కార్తీక మాసములో స్నానం అనేటటువంటిది, నదీ స్నానం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. గంగాది సప్త నదులను స్మరించి స్నానం చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను. గంగానదిలో గంగా మొదలైనటువంటి నదీ స్నానమును ఆచరించవలెను. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు అనేటటువంటి శ్లోకాన్ని పఠించాలి. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు. పుణ్యమైనటువంటి భారతావనిలో మనమందరినీ కూడా తరింపచేసే విధంగా నదులన్నీ కూడా ప్రవాహం చెంది మానవుని యొక్క పాపములను శుద్ధి చేయగలిగినటువంటి పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసముగా స్కాంద పురాణంలో అత్యద్భుతంగా మహిమాన్వితమైనటువంటి స్నానమును నదీ స్నానమును వివరించి ఉన్నారు. సమస్త నదులని స్మరించాలి. స్నానము ఆచరించి సూర్యమండల గతుడైనటువంటి హరిని ధ్యానించాలి. హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళాలి. హరి యొక్క దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి హరిని ఆరాధన చెయ్యాలి. హరిమయమే విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము లేదు. సమస్తము కూడా శ్రీహరి యొక్క కనుసైగలతో ఈ లోకములన్నీ కూడా నడపబడుతూ ఉన్నది గనకనే తద్విష్ణోర్ బలమాహు. ఈ లోకము మొత్తము కూడా విష్ణువు యొక్క బలము చేత నడపబడుతూ ఉన్నది. తద్విష్ణోర్ బలమాహు అంటూ పరమాత్మని శ్రీమన్ నారాయణుని స్తుతిస్తూ ఉంటాం. హరినామేకడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామేకడు ఆనందకరము. నలినాక్షుని శ్రీ నామము కలిదోషహరము కైవల్యము ఫలసారము
బహుబంధమోచనము తలచవో 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 మనస హరినామమేకడు ఆనందకరము నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో 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 మనస హరినామ మేకడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామ మేకడు ఆనందకరము. అన్నమాచార్యులు దివ్యమైనటువంటి హరిని ఈ ప్రకారంగా స్తుతించారు. అటువంటి హరినామము గావించవలేదు. నదిలో నదీ స్నానము చేసి మానవుడు పరిశుద్ధుడై శ్రీహరి ధ్యానం చేసి శ్రీహరిని స్మరించి శ్రీహరిని పొగిడి శ్రీహరి చరిత్ర విని గృహమునకు వెళ్ళవలెను. పగలు చేయదగినటువంటి వ్యాపారములన్నీ చేసుకొని సాయంకాలం తిరిగి స్నానం చేసి ఆచమనము చేసి ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ గోవింద ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ గోవిందాయ నమః అంటూ ఆచమన చేసి పూజాస్థానముందు పీఠముంచి అందు శంకరుని ఉంచి పంచామృతములతోనూ అంటే శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి ప్రతిమకి పంచామృతములతో అభిషేకము చేయవలెను. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర ఇలాంటి పంచామృతములతో స్నానం చేయించి అభిషేకించి ఫలోదకములు, కొబ్బరి నీళ్ళు, నారింజ ఇలాంటి ఫలముల యొక్క తీసిన వాటి నుంచి తీయబడినటువంటి ఉదకము అంటే జ్యూసులు, ఫలోదకములు కుశోదకములతోనూ మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతో పూజ చేయవలెను. ఆ పీఠము వద్ద శంకరుని ఆవాహనం చేయవలెను. శంకరాయ ఆవాహనం సమర్పయామి. పరంధాముని 16 రకములైనటువంటి ఉపచారములతో పూజ చేస్తూ ఉన్నారు. శంకరాయ ఆవాహనం సమర్పయామి, వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి అంటూ నమస్కరించి ధ్యానం చెయ్యాలి. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి అంటూ ఆ పీఠము వద్ద కాస్త ఉదకాన్ని ఉంచాలి, పాద్యము సమర్పయాలి. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి అంటూ మరలా ఇంకొకసారి నీటిని ఉంచాలి. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి. రుద్రుడు అంటే ఉపద్రవములను పారద్రోలగలిగినటువంటి మహానుభావుడు శంకరుడు. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి అంటూ ఉదకాన్ని వదలాలి. గంగాధరాయ స్నానం సమర్పయామి అంటూ ఆ పీఠం దగ్గర పూజ చేస్తూ ఉన్నటువంటి పీఠం దగ్గర నీరు వదలాలి. ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి. చిన్న వస్త్రాన్ని అలా పసుపుతో రాసి పసుపు కుంకుమతో అలంకరింపబడినటువంటి వస్త్రాన్ని ఆ పరమశివుడికి వస్త్రాన్నే ఇస్తూ ఉన్నట్లుగా మనసులో ధ్యానం చేసి ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి. జగన్నాథాయ యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. కపాలధారిణే గంధం సమర్పయామి. శ్రీగంధం, సుగంధ పరిమళములను వెదజల్లేటటువంటి గంధాన్ని ఆ పీఠము వద్ద అలా శంకరునికి భక్తితో సమర్పించాలి. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. పూర్ణ గుణాత్మనే పుష్పం సమర్పయామి. అక్షతలు వేసిన తర్వాత పుష్పాలని ఉంచాలి. తేజోరూపాయ దీపం సమర్పయామి. అఖండ తేజోమయమైనటువంటి ఈశ్వరుని యొక్క లింగస్వరూపం బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కలహించుకొని ఈశ్వరుని యొక్క లింగస్వరూపం ఆది ఎక్కడా అంతము ఎక్కడా అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నటువంటి సమయంలో వారి మధ్యలోంచి విస్ఫోటక లింగములాగా ఉద్భవించినటువంటిది ఈశ్వరుని యొక్క నిరాకార నిర్గుణ నిరంజన నిరామయమైనటువంటి నిరాఖ్యాతమైనటువంటి నిర్వికల్పమైనటువంటి
రూపం లింగస్వరూపం. అటువంటి స్వామిని తేజోరూపాయ దీపం సమర్పయామి అంటూ ఆ దీపాన్ని అలా చూపించాడు. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి, శక్తి అనుసారం ఒక కొబ్బరికాయ అరటి పండులో అలా నైవేద్యం సమర్పించి లోకసాక్షినే తాంబూలం సమర్పయామి, భవాయ ప్రదక్షిణం సమర్పయామి అంటూ అలా లేచి నుంచొని ఆ మూడుసార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి, భవాయ ప్రదక్షిణం సమర్పయామి, కపాలినే నమస్కారం సమర్పయామి. ఇలా 16 రకములైనటువంటి విధంగా షోడశ ఉపచారములతో శంకరుని పూజ చేస్తూ చేయాలి. పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు కూడా సహస్ర నామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యరే దత్తం చే ముమాపతే అనేటటువంటి శ్లోకముతో అర్ఘ్యముని ఇవ్వవలెను. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటూ మనం చేసేటటువంటి పూజలన్నీ కూడా ఈశ్వరునికి సమర్పిస్తూ ఉంటాం. ఇట్లా భక్తితో చేసినటువంటి వాడు ముక్తుడవుదు అగేదరు. ఇందులో ఆలోచన అనుమానము అనేటటువంటిది సంశయము ఏ విధంగా పడాల్సినటువంటి పని లేదు అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెబుతూ, జనక మహారాజా నీ శక్తి కొలది దీపమాలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానం ఇవ్వలేను. నీ శక్తి అనుసారం ఎంత ఉంటే అంతే, బాగా ఉన్నప్పుడు కాస్త ఇస్తే అది శక్తి వంచన అవుతుంది. అలా కాకుండా శక్తి వంచన చేయకుండా నీ శక్తి మేరకు అఖండ తేజోమయమైనటువంటి సమస్త శక్తుల్ని ప్రసాదించగలిగినటువంటి పరమాత్మని ఆరాధన చేయి. కార్తీక మాసమంతు బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతమును చేయువాడు 1000 సోమయాగములను 100 వాజపేయ యాగములను 1000 అశ్వమేధ యాగములను చేసిన ఫలము పొందెదరు. కార్తీక మాసమందు ఎవరైతే బ్రాహ్మణులతో కూడి ఈ కార్తీక మాస వ్రతమును చేస్తారో వారికి యజ్ఞయాగాది క్రతువులు ఎలాంటివి, సోమయాగము 1000 చేసిన ఫలితం, వాజపేయం అనేటటువంటి యాగము 100 సార్లు చేసిన ఫలితం, అశ్వమేధ యాగం 1000 సార్లు చేసినటువంటి ఫలితం కలిగి సమస్త శుభములు సమస్త మంగళములు మానవాళికి కలిగే విధంగా ఈ కార్తీక వ్రతము అత్యంత శక్తివంతమై ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నారు. మాసనక్త వ్రతము ఆచరించినటువంటి వాడు పాపములను సమూలముగా పరిహరించుకొనినటువంటి కొనిని నారదాదులు చెప్పారు. నారద మహర్షి వారు కూడా ఎవరైతే మాసనక్త వ్రతము ఆచరిస్తారో పాపములను సమూలముగా పరిహరించుకుంటారు. ఎందుచేతనంటే మానవుల యొక్క పాపములన్నీ కూడా పోతే కానీ పరిశుద్ధుడు కాగలేడు. అటువంటి వానికి మాత్రమే సత్వశుద్ధి కలుగుతుంది, సాత్వికమైనటువంటి గుణములు వస్తాయి, తద్వారా పుణ్యములు సంప్రాప్తింపజేసుకునడానికి మానవుడు కారణభూతమవుతూ అనేక రకములైనటువంటి పాపములు ప్రతి క్షణం మానవుడు చేస్తూ ఉన్నటువంటి మానవుల యొక్క పాపములు కొండల్లాగా పేర్కొని ఉన్నటువంటి కుప్పలు కుప్పలుగా పేర్కొన్నటువంటి పాపములన్నీ కూడా పోవాలి అంటే పుణ్యమైనటువంటి మాసం, అన్ని మాసములలో 12 మాసములలో గొప్పదైనటువంటి మాసం కార్తీక మాసంగా స్కాంద పురాణంలో వర్ణించారు. కార్తీక మాసమందు మాస నక్తవ్రతము వలన పుణ్యము అధికమగును, సమస్త పాపములు నశించును, ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమున చతుర్దశి యందు ప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనం పెట్టి అలా చేసిన ఎడల పైన ఉన్నటువంటి పితృదేవతలు తరించెదరు. తాత ముత్తాతలు మరణించినటువంటి వారు పైన ఉన్నటువంటి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు కావాలి అంటే ఉత్తమమైనటువంటి కర్మలు ఆ వంశంలో ఎవరైతే ఈ భూమి మీద చేస్తారో తద్వారా వారి యొక్క పితృదేవతల యొక్క ప్రీతి పొందెదరు. అలా కాకుండా అనాచారపరుడై భ్రష్టుడై మా తాత ఏదో చేశాడు నేనేదో చేస్తాను, మా తాత ఏదో ధర్మాన్ని ఆ ధర్మాన్ని అనుసరిస్తే నేను అధర్మపరుడై ఉంటాను,
ఆయన మతం వేరు, నా మతం వేరు, ఆయన దారి వేరు, నా దారి వేరు అనుకుంటూ ఇలా గనక చేసినట్లయితే అటువంటి మానవుడు వలన పైన ఉన్నటువంటి పితరులు కూడా నరకలోకానికి పొందడానికి పొందుతారు అని మనకి అనేక కథలు ఉన్నాయి. అంచేత మానవుడిగా పుట్టినటువంటి వాడు తాను యొక్క జన్మని సార్థకత చేసుకొని పైన ఉన్నటువంటి పితృదేవతలని నరకము నుంచి తప్పించాలి. స్వర్గములో ఉన్నటువంటి వారికి కూడా తీసుకొని వెళ్ళి నరకంలో పడేస్తారు కై కింద ఉన్నటువంటి వారు గనక ఈ భూమి మీద ఉన్నటువంటి వారు గనక తప్పులు చేస్తే. అలాంటి కథలన్నీ కూడా మనం స్కాంద పురాణంలో ఇంతకుముందు తెలుసుకొని ఉన్నాం. అటువంటి కార్తీక మాసమునందు శుక్ల చతుర్దశి యందు ఔరసపుత్రుడు తిలా తర్పణము ఆచరించి పితృలోకస్థులైనటువంటి పితరుల యొక్క తృప్తి పొందారు, వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందారు. చతుర్దశి నాడు ఫలదానము, ఒక ఫలాన్ని, ఒక మంచి కమలా పండునో అరటి పండునో దానం చేసినటువంటి వారికి సంతతికి విచ్ఛేదము కలుగదు. వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి కలగాలి అంటే పుణ్యమైనటువంటి కార్యక్రమముల్ని అనుసరించాలి. పాపకర్మలు చేసినట్లయితే సంతానం కలగదు. సంతానం కలిగినప్పటికీ వారు తరించరు. అంచేత సంతతికి విచ్ఛేదము కలగకుండా ఫలదానమును ఆచరించవలెను. సమస్త పాపములను పోగొట్టునది, సమస్త పుణ్యములని వృద్ధిపరచునది అయినటువంటి కార్తీక వ్రతము చేసేటటువంటి వారు విగత పాపుడై పాపములన్నిటినీ కూడా వదిలించుకొని మోక్షము పొందెదదు. సర్వపాప ప్రశమనం పుణ్యదం కార్తీక వ్రతం, యక్కుర్యాత్సో పాపి పాపేభ్యో విముక్తో మృతమశ్నుతే, ఇదం పవిత్రం పరమం అధ్యాయం యశృణోత్యత. ఎవరైతే ఈ పవిత్రమైనటువంటి అధ్యాయాన్ని వింటారో ప్రాశ్చిత్తం పరం ప్రాహు పాపానాం నాత్ర సంశయ. పవిత్రకరమైనటువంటి ఈ అధ్యాయాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో విని వింటారో అటువంటి వారికి సమస్త పాపకములు సమస్త పాతకములను ప్రాయశ్చిత్తమును చేసుకున్న వారి విధంగా వారి యొక్క పాపములన్నీ కూడా దగ్ధమై పుణ్యప్రదులుగా మారి దివ్యమైనటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహం, అలాగే పైన ఉన్నటువంటి సమస్త దేవతల యొక్క అనుగ్రహం, అటు తదుపరి నవగ్రహములు అష్టాదశ నవగ్రహములు అష్టదిక్పాలకులు, అటు తదుపరి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరంధాముడైనటువంటి వేదములలో వర్ణింపబడినటువంటి పరమేశ్వరుని యొక్క దివ్య మహోన్నతమైనటువంటి అనుగ్రహాన్ని పొంది మానవులందరూ కూడా కైవల్యాన్ని పొందెదరు. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గతే కార్తీక మాహాత్మ్య చతుర్దశాధ్యాయ సమాప్త. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమ శివాయ మంగళం.